బీదకు చంద్రబాబు మార్క్ షాక్. అసలు కథ ఏంటంటే, ఏపీలో రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల కోసం గత 6-7 నెలలుగా పెద్ద ఎత్తున రకరకాల వార్తలు వచ్చాయి. టీడీపీ 3 సీట్లు గెలుచుకుంటుందని ముందుగా అందరూ అంచనాలు వేసుకున్నా, చివరకు చంద్రబాబు 2 సీట్లకే పోటీ పెట్టాలని డిసిషన్ తీసుకోవడంతో అధికార పార్టీలోనే చాలామంది షాక్ తిన్నారు. ఇక ఈ 2 సీట్లకు ఓసీల్లో సీఎం రమేష్కు మరోసారి పదవి రెన్యువల్ చేసిన 2 సీటును ఖచ్చితంగా ఎస్సీ లేదా బీసీలకు ఇస్తారని అందరూ అనుకున్నారు. ఎస్సీల్లో మాదిగ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఖాయమైపోయిందని అందరూ అనుకున్నారు. ఆయన కూడా మీడియాతో అలాగే చెప్పుకున్నారు. ఇక బీసీలకు ఇస్తే తనకే సీటు వచ్చేసినట్టే అని కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. అయితే చంద్రబాబు ఈ ఇద్దరికీ షాక్ ఇస్తూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది కనకమేడల రవీంద్రకు అవకాశం ఇచ్చారు. దీంతో పార్టీలో అసంతృప్తి అంతర్గతంగా పెద్ద ఎత్తునే చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే గతంలో మంత్రి పదవుల ప్రక్షాళనలో కాస్త నిరసన గళం వినిపించిన వారిని చంద్రబాబు పక్కన పెట్టేయడంతో ఇప్పుడు ఎవరూ బయటకు మాట మాట్లాడడం లేదు. ఇక బీసీ కోటాలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన బీద రవిచంద్ర యాదవ్ రాజ్యసభ సీటు ఆశించారు. ఆయన టీటీడీ చైర్మన్ పదవి ఆశించినా దక్కలేదు. ఇక తాజాగా రాజ్యసభ సీటు ఆశించినా అది రాలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బీద సోదరులతో 30 నిమిషాల పాటు మాట్లాడిన చంద్రబాబు, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న మీరు రాజ్యసభకు వెళితే కావలిలో నేను మరో బలమైన అభ్యర్థిని చూసుకోవాలని వారికి సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. మీరు రాజ్యసభకు వెళితే కావలిలో కొత్త అభ్యర్థిని తయారు చేసుకోవడం కష్టమవుతుందని వారిని అనునయించినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ఎంత చెప్పినా బీద సోదరులు మాత్రం అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీద సోదరులను చంద్రబాబు పక్కన పెట్టడానికి చాలా కారణాలే ఉన్నాయని నెల్లూరు జిల్లా టాక్. బీద మస్తాన్రావు సోదరుడు బీద రవిచంద్ర యాదవ్కు ఇప్పటికే ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఇక మస్తాన్రావు గత ఎన్నికల్లో కావలిలో ఓడిపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఇచ్చి మళ్ళీ నామినేటెడ్ పదవులను ఇవ్వడం ఇష్టం లేకే ఆయన పేరు పరిగణలోనికి తీసుకోలేదని తెలుస్తోంది. ఇక నెల్లూరు జిల్లాకు ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఎక్కువయ్యాయన్న టాక్ ఉంది. ఈ ఒక్క జిల్లాకే ఏకంగా 4 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. ఇక ఇతర జిల్లాలకు ప్రాధాన్యం పెంచాలని బీద మస్తాన్రావును పక్కన పెట్టినట్లు టాక్.